ఈరోజు స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు నెల్లూరు మరియు నెల్లూరు రూరల్కి మాజీ శాసనసభ్యులుగా ఉండి మరియు మున్సిపల్ చైర్మన్గా ఉండి రాజకీయాలలో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం పెద్దైనటువంటి వివేకానంద రెడ్డి గారి సతీమణి ఆనం హిమవతి గారి జన్మదినం సందర్భంగా అమ్మగారిని ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి తీసుకొని వచ్చి అమ్మగారిని దర్శనం చేయించుకోవడం కూడా జరిగింది. ఈరోజు తిరిగి వెళ్ళేటప్పుడు మా కుటుంబానికి ఎంతో ఆప్తులు, మా కుటుంబ సభ్యులతో సమానం మాకు బంధువులైనటువంటి ఇక్కడ గుంటూరులో నివసిస్తున్నటువంటి ఆనం సంజీవ్ రెడ్డి అన్నగారు, వారికి హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ, ఆనం హాస్పిటల్స్ అని. ఆనం సంజీవ్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో అన్న చాలా ఆప్తులు మాకు దూరపు బంధువులు కూడా ఇక్కడ గుంటూరులో ఉంటూ ఎప్పుడు ఇటువైపుకు వచ్చినా మా నాన్నగారు ఆనం వివేకానంద రెడ్డి గారికి కానీ, మరియు మా చిన్నాన్నగారు ఆనం రామనారాయణ రెడ్డి గారికి కానీ, మరియు మా కుటుంబ సభ్యులకు కానీ, ఎవరికైనా కానీ ఇటుపక్క విజయవాడ గుంటూరు పక్క ఏ ఉన్నా కానీ మేము ముందుగా సంజీవ్ రెడ్డి అన్నకే చెప్పుకోవడం కూడా జరుగుతుంది. మాకు చాలా శ్రేయోభిలాషులుగా ఉంటూ అందరం కూడా కలిసిమెలిసి ఉండే తత్వం మాది. ఇటువైపు వచ్చినప్పుడు గుంటూరులో అమ్మగారిని తీసుకొని వచ్చి సంజీవ్ రెడ్డి అన్న క్లినిక్ ఉంది ఇక్కడ, ఆనం మెడికల్ హబ్ సంజీవిని హాస్పిటల్స్ అని చెప్పి ఇక్కడ గుంటూరులో, ఇదేదో ప్రైమరీ లొకేషన్, దీని లొకేషన్ పేరు లక్ష్మీపురం లో మెయిన్ రోడ్లో ఉండేటటువంటి ఈ యొక్క హాస్పిటల్స్లో మిద్దిపైన అన్నగారిళ్ళు, హాస్పిటల్స్ సందర్శించమని ఆయన ఇక్కడికి అమ్మగారిని మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి తన ఇంట్లో కొద్దిసేపు కూర్చోబెట్టి, మరియు కింద హాస్పిటల్ని ముఖ్యంగా అందరికీ చాలామందికి కూడా సేవ చేసేటటువంటి ఒక మంచి హాస్పిటల్ని మమ్మల్ని మాకందరికీ కూడా చూపించడం కూడా జరిగింది. అన్నగారి కుటుంబం కానీ మరియు మా శ్రేయభిలాషులుగా బంధువులుగా ఇక్కడ ఉంటూ అందరికీ కూడా అన్న ఎలాగూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు తరపున గుంటూరు నుంచి చాలా ఇప్పుడు యాక్టివ్గా రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. మొన్న ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంజీవ్ రెడ్డి అన్న కానీ మరియు మా బంధువులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగింది. మొన్న ఎన్నికలకి ముందు ఒక 6 నెలలు 7 నెలల ముందే మేము పార్టీలో కూడా చేరాం. అప్పటి నుంచి గుంటూరులో అన్న సంజీవ్ రెడ్డి అన్న అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుంచే కాదు, ఇది వరకు కూడా మా నాన్నగారు శాసనసభ్యులుగా, మా చిన్నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా సంజీవ్ రెడ్డి గారు అన్న, అప్పట్లో మేము కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల అన్న కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఇక్కడ గురజాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి, గుంటూరు డిస్ట్రిక్ట్ గురజాల నియోజకవర్గం నుంచి అన్న కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా, దానికంటే ముందు నుంచి కూడా ప్రజాసేవ మీద అన్నకి చాలా ఇంట్రెస్టు. అన్న కుటుంబ సభ్యులకు కానీ, వారి శ్రేయోభిలాషులు బంధుమిత్రులు అందరికీ కూడా, ఇక్కడ ఉంటున్నటువంటి వారందరికీ కూడా ప్రజాసేవ చేయాలన్న ఒక తపనతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా పార్టీ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఇక్కడ చేయడం కూడా జరుగుతుంది. సేవ చేస్తూ పార్టీ తరఫున ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది గుంటూరులో. మరి అదేవిధంగా అన్నగారి పిల్లలు ఇద్దరు కూడా డాక్టర్సే, నందకిషోర్ రెడ్డి, ఆనం నందగోపాల్ రెడ్డి గారు, మరియు నర్మద సాయి లక్ష్మీ రెడ్డి పాప పేరు, ఇద్దరు డాక్టర్సే. ఇక్కడ అన్నకు కూడా సొంత హాస్పిటల్ కూడా ఉంది. నాకు చాలా ఆనందమైన రోజండి, ఎందుకంటే మా స్వర్గీయ మా అన్న వివేకానంద రెడ్డి గారు, సతీమణి గారి, మా వదిన గారు గుంటూరు రావటము, అదే విజయవాడ గుడికి రావటము, నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి మా ఇంటికాడికి రావటము నాకు చాలా ఆనందకరమైన విషయము. అట్ ద సేమ్ టైం మా వదంది ఇవాళ బర్త్డే అవ్వటము నాకు చాలా సంతోషకరమైంది. ఆ బర్త్డే ఏదో సెలబ్రేషన్ మా ఇంట్లో నా ఆధ్వర్యంలో జరగటం అనేది నిజంగా నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది. ఎందుకంటే మా అన్నగారు లేని లోటుని మా వదిన దగ్గర చూసుకొని నేను సంతోషపడుతున్నా. మా అన్నగారి చేత ఓపెన్ చేయించుకున్న బిల్డింగ్ ఇది, హాస్పిటల్ ఇది. ఆ అన్నగారి మంచి చలవతోటి ఇవాళ దినదినాభివృద్ధిగా మేము చాలా గ్రోతింగ్లో ఉన్నాం.
ఆ హాస్పిటల్ని ఓపెనింగ్ చేసిన అన్న చేతి ఒక అస్తవాస్తు మంచిదంటే మా అన్న అస్తవాస్తు నెల్లూరు నుంచి అలా నా కోసం ఇక్కడికి గుంటూరు వచ్చి మా చిన్నోడు ఉన్నాడు మా తమ్ముడు కోసమని ఎంతో ప్రేమతో ఇబ్బంది అయినా ఆ రోజు వానైనా వరదైనా వచ్చి నా కోసం 4 గంటలు దాదాపు వెయిట్ చేసి ఓపెనింగ్ చేసి ఆయన అస్తవాస్తు నాకు ఇవాళ నేను వెనక తిరిగి చూసుకోలే అంత స్టేజీకి ఎదుగున్నా అది కేవలం మా అన్న చలివే అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను. అట్లాంటిది ఇప్పుడు మా అన్నగారు లేకపోయినా మా వదిన వచ్చి ఆ లోటు నాకు తీర్చడము, అట్లా ద సేమ్ టైం మా బాబు రంగమయ్యూరెడ్డి బాబు రావటం నాకు నేను మాటల్లో చెప్పుకోలేని ఆనందం. నాకు ఆ ఫ్యామిలీ అంటే నాకు అంత ఫ్యామిలీ అంట నాకు అంత అభిమానం అంత ఇష్టం. అట్లాంటి ఫ్యామిలీ ఇట్లా వచ్చి చేసుకోవడం అనేది నాకు చాలా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. అట్లా ఎట్ ద సేమ్ టైం ఓకే థ్యాంక్ యూ.